సరిగిపోతే ఇంకొక క్వశ్చన్ సార్, ఉయ్యాల వారికి అయ్యాలు అప్పట్లో అన్నయ్య అప్పుడే అన్నకి తగ్గిపోతుంది, మన ఉదయ్ కిరణ్ అన్నకి క్రేజ్ తగ్గిపోతున్న రోజుల్లో ఉయ్యాల వారికి అయ్యాలంటూ మీరు తీసుకొచ్చారు మళ్ళీ అన్నని. సో ఎలా ఎలా ఒప్పించారు సార్ సినిమాకి, అప్పుడు ఆ అనుభవాలు చెప్పండి సార్. అదేదండి, అంటే యాక్చువల్గా కథ మంచి రెండు ఫ్యామిలీస్ కథ తీసుకున్నాం అందులో. అంటే అందులో కూడా ఒక ఒక జడ్జి ఫ్యామిలీ, అలాగే ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ. రెండు క్యారెక్టర్లు ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళు కరెక్ట్ అనుకునే క్యారెక్టర్లు రెండు. అంటే ఆ క్యారెక్టరు వీడు జడ్జి అనుకుంటాడు, వీడేంటి ఒక ఒక ఫ్యాక్షన్ లీడర్, వీడితో మన సంబంధం ఏంటి, వీడి సంబంధం మనకొద్దు అనే పద్ధతిలో ఎత్తున్నాం. వాడు జడ్జి, వాడితో మన సంబంధం ఎలా కుదిరితే అని అతను. వీళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్స్, వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఎలాగ ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకునే కాన్సెప్ట్ ఇది. సో అలాగ వీఎల్ వారికి అయ్యాలి, ఆ ఇద్దరు కాన్సెప్ట్లో వాళ్ళిద్దరిని ఒప్పించే మధ్యలో వచ్చే కయ్యాలే వీఎల్ వారికి అయ్యాలన్నమాట. సో అలాంటి దీంట్లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్గా అందరికీ తెలుసు. సో అందుకని ఒక మంచి లవ్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. దీన్ని కొంచెం కమర్షియలైజ్ శ్రీహరి గారిని పెట్టి, ఆయన ఎందుకంటే నువ్వు వస్తానంటేనే వద్దంటానా ఇలాంటి సక్సెస్ అంత, అలాంటి మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి ఆయన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో అంత మంచిగా ప్రజెంట్ చేశారు, సినిమా అవుట్పుట్ అంత బాగా వచ్చినా కానీ ఎందుకు ఆ సినిమా కనెక్ట్ అవ్వలేకపోయింది సార్, ఎందుకంటారు ఆ టైంలో? అదే అండి, ఇప్పుడు ఒక్కొక్క ఆడియన్స్, ఇప్పుడు యాక్చువల్గా అయితే తను ప్రొడ్యూసర్ గారు చాలా గొప్పగా ఫీల్ అయ్యింది దీన్ని, శ్రీధర్ గారు, లగడపాటి శ్రీధర్ ఒక మంచి మెసేజ్ చెప్పబోతున్నాం అని అనుకున్నాము. బట్ ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది కూడా ఇప్పటికే మాకు అర్థం కాదు అసలు. అది అంటే అప్పటికే ఉదయ్ కిరణ్ అన్న లాంటి క్యారెక్టర్లు చేసి ఎవిటి కొట్టిందేమో జనాలకి అన్న ఫీలింగ్ ఆ టైంలో ఉండొచ్చేమో సార్ మీకు? అంటే ఉదయ్ కిరణ్ ఆ క్యారెక్టర్ పరంగా తను ఒప్పించి చేసే క్యారెక్టర్లు తక్కువే చేశాడు, కానీ బట్ వెళ్ళిన విధానం వెళ్ళిందైతే కరెక్టే, కానీ ఎందుకో రీచ్ అవ్వలేకపోయాం అంతే. అంటే ఇలాంటి దెబ్బలు తగలసారి గురించి చెప్పండి సార్, ఒకసారి ఉదయ్ కిరణ్ గారి గురించి చెప్పండి సార్. ఆయన ఉదయ్ కిరణ్ పాప అప్పటికే యాక్చువల్గా అయితే ఆ టైంకి కొంచెం మైనస్లో ఉన్నాడు, ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ ఇవి కానీ ఏదో ప్రాబ్లం ఉన్నాడు. తను కూడా మా ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ అంటే బాగా ఇష్టం. ఓకే, అతనికి ఎలాగైనా మళ్ళీ మనం లైఫ్ ఇవ్వాలనే పద్ధతిలో ఈ సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, బట్ ఎక్కడ మిస్ఫైర్ అయిందో కరెక్ట్గా తెలియదు కానీ, బట్ అది సక్సెస్ అంటే ఉదయ్ కిరణ్ రేంజ్ ఇంకో రేంజ్లో కూడా వెళ్ళలేదు, మళ్ళా అది అనుకున్న ఇదిలో వెళ్ళలేదు. ఎంతోమంది డైరెక్ట్ చేశారు ఆయన్ని అన్నని, సో మీకు బాగా దగ్గర ఉంటారు అంటే మీ హీరోగా సార్, సో ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇప్పుడు ఆ వార్త తెలియగానే చనిపోయాడన్న వార్త? తట్టుకోలేదు, నా టైంలో నేను నిడదవాళ్ళు షూటింగ్లో ఉన్నానండి. అసలు ఒక గంట అసలు ఏం చేస్తున్నాం అలా బ్రేక్ చేసేసి గంట రిలాక్స్ అయిన తర్వాత నేను వెళ్ళగలను. అంటే అది ఆ ఏజ్ అంత హీరో అంత అందగాడు అలా అది ఎక్స్పెక్ట్ చేయింది, అది అలాంటివి జరగకూడదు ఎప్పుడు కూడా అని కోరుకుంటాను. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.